పవన్ కళ్యాణ్ నిన్న మత్స్యకారుల సమస్యలపైన పవన్ కళ్యాణ్ ఉద్యమం మొదలుపెట్టారు సో మత్స్యకారులకు సంబంధించినటువంటి సొసైటీల ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో జీవో టూ వన్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నది ప్రతిపక్షాల విమర్శ జీవో టూ వన్ సెవెన్ ద్వారా సొసైటీలపైన చారిత్రకంగా సాంప్రదాయకంగా మత్స్యకారులకు ఉన్న అధికారాలని హక్కుల్ని కాదని వాటిని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయడం ద్వారా చెరువుకు కుంటకు నదికి వాగుకు మత్స్యకారులు దూరం అవుతున్నారు దూరం చేస్తున్నారు అన్నది ప్రధానమైన విమర్శ ఈ అంశం మీద జివో టూ వన్ సెవెన్కు వ్యతిరేకంగా జనసేన యాక్టివిటీ తీసుకుంది సో జివో టూ వన్ సెవెన్ అనేది ఏ రకంగా మత్స్యకారుల ప్రయోజనాలు దెబ్బతీస్తుందన్నది ఒక అంశం అయితే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని తీసుకుని రాజకీయ కార్యాచరణ చేయడాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల చుట్టూ తిరగాలి పైన భిన్నమైన అభిప్రాయాల చుట్టూ తిరగాలి అన్ఫార్చునేట్లీ ఇటీవల కాలంలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయం చూస్తున్నాం అది వ్యక్తిగతంగా బూతు పురాణాలు కొడాలి నాని వర్స వెంకన్నలు చూసాం సో అలాగే క్యాసినోల చుట్టూ ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతున్నాయి లేదు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోవడం చంద్రబాబు నాయుడు పైన అసెంబ్లీలో బూతులు తిట్టడం జగన్మోహన్ రెడ్డి పైన టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడడం ఇలా పర్సనల్గా ఒకరినొకరు భయంకరంగా తిట్టుకోవడం బూతులు కన్నా కూడా ఒక ప్రజా సమస్య పైన కార్యాచరణ చేయడం పవన్ కళ్యాణ్ అభినందించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తిగత వ్యక్తుల చుట్టూ కులాల చుట్టూ బూతుల చుట్టూ రాజకీయ అప్రధానమైన అంశాల చుట్టూ ప్రజలకు సంబంధం లేని అంశాల చుట్టూ తిరుగుతున్న సమయంలో అది కాదు ఒక ప్రజా సమస్య పైన నేను కార్యాచరణ చేస్తానని పవన్ కళ్యాణ్ ముందుకు రావడాన్ని ఆహ్వానించాలి సో అంతకుముందు రోడ్లపైన గుంటలు పడడం పైన మాట్లాడాడు స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడాడు ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది అఫ్కోర్స్ జివో టూ వన్ సెవెన్ ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఒక నెల్లూరులోనే ఒక పైలట్ ప్రాజెక్ట్గా మొదలు పెట్టవచ్చు కానీ ఈ ప్రక్రియ సాంప్రదాయకంగా వృత్తిదారులకు వనరుల పైన కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు వీటి పైన హక్కుల్ని కమర్షియలైజ్ చేయడం అనేది మొదలవుతుంది ఇప్పుడు ఉదాహరణకు అడవిని కమర్షియలైజ్ చేయడము నదులను కమర్షియలైజ్ చేయడము నీటి వనరులను కమర్షియలైజ్ చేయడము ఇలా సహజ వనరులను కమర్షియలైజ్ చేసినప్పుడు ఆ సహజ వనరుల పైన తరతరాలుగా ఆధారపడ్డటువంటి జాతులు ఉంటాయి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొన్ని వృత్తులపైన జీవితం ఆధారపడి ఉంటారు ఇప్పుడు మత్స్యకారులున్నారు వాళ్ళు చేపలు పట్టడం పైన వాళ్ళ జీవితం సో సముద్రం లేకుండా చెరువు లేకుండా కుంట లేకుండా వాగు లేకుండా సో వా వాళ్ళ జీవితాలే లేవు వాళ్ళ వాళ్ళ మనగడే లేదు సో వాటిపైన ఇప్పటి వరకు వాళ్లకు అన్ యాక్సెస్ ఇప్పుడు అటవీ ఉత్పత్తులపైన ఆదివాసీలకు గిరిజనులకు తిరుగులేని హక్కుల్ని వాళ్ళు సాంప్రదాయకంగా చరిత్రలో వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు ఇప్పుడు దాన్ని కాదని ఈ మధ్యకాలంలో కంపెనీలు అడవుల్లో కూడా ఎంటర్ అవుతున్నాయి సో అందుకే మీరు మధ్య భారతదేశంలో ఆదివాసీ ఉద్యమాలు జరగడం జల్ జంగల్ జమీన్ లాంటి పోరాటాలు జరుగుతున్నాయి సో ఇప్పుడు కూడా మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్లో జల్పై మా హక్కు ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే వంద హెక్టార్ల విస్తీర్ణం కలిగినటువంటి చెరువులను వాగులను మేము వేలం వేస్తాం వేలం వేసి అందులో కొంత థర్టీ పర్సెంట్ మేము సొసైటీకి ఇస్తాం ఇలా కొంత పర్సెంటేజ్ ఇచ్చారు ఏదైనా ఇప్పటిదాకా మా హక్కుగా ఉన్నాయి మా వృత్తి పైన హక్కుగా ఉంది సో దాన్ని ఇంకోవరకు ఇప్పుడు ఉదాహరణకు ఊర్లో ఓ చెరువు దగ్గర ఊర్లో ఉన్న అందరి బట్టలు ఒక చా ఒక రజక కుటుంబాలు ఉతుకుతూ ఉంటాయి మీరు దాన్ని మొత్తం ఒక డ్రై క్లీనర్ వాళ్ళకు ఈ ఊర్లో మీరంతా బట్టలు వాషింగ్ ఒక కంపెనీ సో ఆ వాషర్స్ అనే ఒక కంపెనీ ఉండి ఆ కంపెనీ చేస్తామంటే వీళ్ళు ఏం కావాలి సో వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు కదా ఇప్పుడు జరుగుతున్నది అదే మత్స్యకారులు అడుగుతున్నది ఇది మాకు కదా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమే కాదు అనేక నదులు కృష్ణ గోదావరి పెన్న వంశధార నాగావళి ఇలా అనేక నదులు ఉన్నాయి వాగులున్నాయి ఉన్నాయి కొల్లేరు లాంటి సరస్సులు ఉన్నాయి సో ఇది ఒక పెద్ద నీటి వనరులు ఉన్న ప్రాంతం వాటర్ బాడీస్ ఉన్న ప్రాంతం సో నా కొన్ని లక్షల మంది ఒక అంచనా ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ జనాభాలో మత్స్యకారులు పది శాతం ఉంటారంటున్నారు వీళ్ళు దాదాపు ఇరవై ముప్పై ముప్పై కులాలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు మన అందరికీ తెలిసిన బెస్తా పల్లె కారే కాదు ఇవాళ వడ్డీలని నెయ్యిలని ఇలా రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి తీర ప్రాంతం మెంబర్ సో ఇప్పటికీ కూడా ఇందులో లక్షలాది మంది వృత్తిపైన పైన ఉన్నారు చాలా వెనుకబడిన వారు కూడా వాళ్ళు విద్య వైద్యము ఇలాంటి మానవాభివృద్ధి అంశాల్లో కూడా వెనుకబడిన వారు సో సమాజంలో ఇంత ఒక పెద్ద సెక్షన్కు సంబంధించిన ఇష్యూను టేకప్ చేసి ఫైట్ చేయడాన్ని అభినందించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష లాభపడేది బలపడేది ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి విధానాలతోని అసంతృప్తి చెందుతున్న ఆవేదన చెందుతున్న ప్రజానీకాన్ని సమీకరిస్తే ఆ ప్రతిపక్ష లాభపడుతుంది అలాంటి ప్రతిపక్ష సమీకరణల వల్ల ఉద్యమాల వల్ల ప్రజలు లాభపడతారు ఇప్పుడు ఉదాహరణకు జీవో టూ వన్ సెవెన్ పైన పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ నడిచిందనుకోండి జనసేన వర్సెస్ వైసీపీ దాంట్లో నిజానిజాలు బయటకు వస్తాయి సో ఆ జీవోను అవసరమైతే ప్రభుత్వమే సవరించవచ్చు లేదు ఈ ప్రభుత్వం రేపు సవరించినప్పుడు ప్రజలు తిరగబడి ఓటు వేసి ఓడిస్తే వచ్చే ప్రభుత్వం సవరించవచ్చు ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి దానిపైన పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఏంటి తర్వాత తర్వాత మోడీ ప్రభుత్వమే రాజకీయ ప్రభావం ప్రతికూల ప్రభావం వస్తుందని ఆ చట్టాలు ఉపసంహరించుకున్నాయి అందువల్ల ప్రజాస్వామ్యములో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపైన పోరాడితే అది ప్రజలకు మేలు అలా కాకుండా ఒకరికొరు తిట్టుకున్నారు ఇప్పుడు కొడాలి నాని బుద్ధ వెంకన్నలు తిట్టుకున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రజానీకానికైనా లాభం వచ్చిందా సో అలాగే మీకు దారంపూడి పట్టా చంద్రబాబు కుటుంబాన్ని పట్టాభి జగన్మోహన్ రెడ్డిని తిట్టు తిట్టారు దాంతో ఏమైనా మనకు ప్రజలకు లాభం వచ్చిందా ప్రజలకు ఏమైనా ప్రయోజనం వస్తుందా అందువల్ల ఇలాంటి రాజకీయాల కన్నా ప్రజా సమస్యల చుట్టూ రాజకీయ కార్యాచరణ జరగడాన్ని ఆహ్వానించాలి అందువల్ల జీవో టూ వన్ సెవెన్ లాంటి ఇష్యూతో పాటు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పైన ఒక విస్తృతమైన ప్రజానీక్యం ఉన్న లక్షలాది మంది ప్రజలకు జీవితాలకు సంబంధించిన ఇష్యూ పైన రాజకీయ కార్యాచరణ చేయడాన్ని తప్పనిసరిగా ఆహ్వానించాలి జనం సమస్య పైన పోరాడితేనేది జనసేన అవుతుంది కదా అందువల్ల ఇతర ప్రతిపక్షాలకు కూడా భావోద్వేగమైన అంశాలపైన కాకుండా వ్యక్తిగత బూతులకు కాకుండా ఇలా పవన్ కళ్యాణ్ లాగా ప్రజా సమస్యలను తీసుకొని ప్రధాన పార్టీని పోరాడగలిగితే టీడీపీ కానీ బీజేపీ కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభం